సభలో ముఖ్యమంత్రి చేసిన నిర్ణయం పట్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు దాంతో మాట్లాడదాం. గాంధీ గారు ఏమంటున్నారు, ఇప్పటి వరకు శాసనసభా సమావేశాలు మేబీ ఏమన్నా బ్రేక్ ఇచ్చి కానీ లంచ్ విరామ సమయంలో కానీ అమరావతి రైతులందరూ కూడా ఆసక్తిగా గమనించి ఉండవచ్చు, ఎలా ఉంది? ఓవైపు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి, ముఖ్యమంత్రి ఏదో చెప్పబోతున్నారని ఎదురు చూస్తున్నారు, ఉదయం నుంచి ఒక సస్పెన్స్, ఒకవైపు ఆనందం ఇంకోవైపు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ, ఇలాంటి మధ్యలో ఉన్నారు ఈ రోజు పాదయాత్రలో వాళ్ళంతా. వాళ్ళంతా సమావేశాలు చూసారా, ఏమంటున్నారు? లక్ష్మి, దాదాపుగా 2.5 గంటలుగా ఇక్కడ ఒక ఎడదగరిని ఉత్కంఠ అయితే మాత్రం ఒక నెలకొని ఉంది. కేవలం ఈ యొక్క కోర్టులో ఏదైతే అడ్వకేట్ జనరల్ ఒక అఫిడవిట్ సమర్పించారో, ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటుంది, సిఆర్డీఏ రద్దును కూడా క్యాన్సిల్ చేస్తుందనేటువంటి అఫిడవిట్ ఇచ్చారు. అప్పటి నుంచి కూడా రైతులంతా కూడా ఒక ఆసక్తిగా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఏ రకంగా ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది, అసెంబ్లీలో ఏ ప్రకటన చేయబోతుంది అనేటువంటి ఆసక్తి ఉంది. లంచ్ బ్రేక్ నుంచి కూడా అందరూ తమ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్లో అసెంబ్లీ సమావేశాలు అట్లాగే ఎక్కడ అప్డేట్స్ అన్ని కూడా చూసుకుంటూ ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠలో అయితే మాత్రం ఇక్కడ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే కనుక నెల్లూరు జిల్లా గౌరవరం వద్ద ఈ పాదయాత్ర సాగుతోంది. అయితే ఈ పాదయాత్ర సందర్భంగా ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన సందర్భంగా ఈ 3 రాజధానుల బిల్లులో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని కూడా సవరిస్తూ మళ్ళీ బిల్లు పెడతామని చెప్పి ఒక ప్రకటన చేశారు. అంటే రైతులు కానీ లేకపోతే ఈ అమరావతి ప్రాంతం వాళ్ళు కానీ వాళ్ళు ఈ బిల్లు రద్దు చేస్తారని కానీ కొంత ఒకంత వాళ్ళు సంతోషాన్ని హర్షాన్ని వ్యక్తం చేశారు. కానీ వాళ్ళ ఆనందం ఉత్సాహం అంతా కూడా కొద్ది నిమిషాలని తెలిసిపోయింది. అంటే ప్రభుత్వం మధ్యలో ఇంకొక బిల్లు పెట్టే యోచనలో ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా అమరావతి రాజధాని కొనసాగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా భావిస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా ఇక్కడ అమరావతి రాజధాని వికేంద్రీకరణకి రాష్ట్ర ప్రజలందరూ మద్దతు ఉంది, అన్ని ఎన్నికల్లో కూడా 2019 తర్వాత జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో కూడా మేమే గెలుపొందాం అంటే ఆ నిర్ణయాన్ని ప్రజలు ఆమోదిస్తున్నారనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. అయితే ఈరోజు పాదయాత్రలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే అమరావతి జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు కానీ మహిళలు కానీ అట్లాగే వాళ్ళకు మద్దతు ఇచ్చేందుకు వచ్చినటువంటి నెల్లూరు జిల్లా వారికి సంబంధించినటువంటి నాయకులు కానీ వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి యొక్క నిర్ణయాన్ని అయితే మాత్రం తప్పుబడుతున్నారు. ప్రస్తుతం కనుక మనకి ఇక్కడ ఈ పాదయాత్రలో పాల్గొన్నటువంటి స్థానిక కావలకు చెందినటువంటి సీనియర్ టీడీపీ నేత ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర యాదవ్ కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు ఇంకా రైతులు కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి, ఈరోజు కొద్దిసేపటి క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు, ఈ బిల్లును రద్దు చేస్తున్నాం అని చెప్పి కామా పెట్టి మళ్ళీ ఇంకొక బిల్లు ఉంటుంది అనేటువంటి ఒక వర్డ్ చెప్పారు, దీన్ని ఏ రకంగా చూస్తున్నారు మీరు? అంటే 2 సంవత్సరాలుగా రాజధానిపై ఆడుతున్నటువంటి డ్రామాలకు కొనసాగింపుగానే దీన్ని మేము భావిస్తున్నాం. ఆనాడు బిల్లు ప్రవేశపెట్టినప్పుడే చెప్పాం, మీకు మంది బలం ఉందని, బిల్లులు పాస్ చేసుకోవడం అసెంబ్లీలో తగదు అని చెప్పి అందరూ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు. ఆనాడు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క బిల్లును వ్యతిరేకించాయి. శాసన మండలిలో వాళ్ళకి బలం లేదు కాబట్టి దాన్ని మేము ఆ రోజు వ్యతిరేకించాం, సెలెక్ట్ కమిటీకి పంపించండి అని చెప్పి డిమాండ్ చేసి చైర్మన్గా సెలెక్ట్ కమిటీకి పంపించారు. ఈరోజు కోర్టును పక్కదారి పట్టించారు అడ్వకేట్ జనరల్ గారు, శాసన మండలి కార్యదర్శి గారు. ఈరోజు ఆ 3 బిల్లులు వెనక్కి తీసుకున్నారు, ఎందుకంటే దాంట్లో తప్పులు ఉన్నాయి కాబట్టి కోర్టుని పక్కదారి మళ్ళిచ్చేందుకు బిల్లులు వెనక్కి తీసుకుంటున్నామనే ప్రకటన చేశారు. 5 కోట్ల ఆంధ్రులు కోరేది అమరావతి రాజధానికి ఉండాలని, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని. ఈరోజు రైతులు పాదయాత్ర చేసినా లేక అన్ని రాజకీయ పార్టీలకు మద్దతు ఇస్తున్నారంటే దాంట్లో నిజాయితీ ఉంది. ఒక ప్రధానమంత్రి శంకుస్థాపన చేసినటువంటి రాజధాని, ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బిల్లులు ఏ విధంగా వెనక్కి తీసుకున్నారో త్వరలోనే 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే రోజు దగ్గరలోనే ఉంది. అమరావతిని కాదురాని రాజధాని ఎక్కడికి వెళ్ళదు, ఒక్క అంగుళం కూడా అమరావతి నుంచి రాజధానిని కదిలించలేరు, అమరావతియే రాజధాని. చెప్పండి, అమరావతి ప్రాంత వాసులుగా మీరు కొద్దిసేపటి క్రితం మీరైతే కనుక హర్షం వ్యక్తం చేశారు, ఇక్కడ రాజధాని వికేంద్రీకరణ బిల్లు వెనక ఉపసంహరించుకుంటారనగానే, కానీ ఇప్పుడు చూస్తే ప్రకటన దానికి భిన్నంగా ఉంది, ఏ రకంగా చూడాలి ఇది? మేము 700 నుంచి పోరాడుతున్నామండి, మా అమరావతి రైతులు రైతు కూలీలు కూడా. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మడని తప్పున మాట తప్పడం అన్నాడు, ఎప్పుడైనా మాట తప్పడమే కానీ మా రైతులకు ఏం చేసింది రికార్డు లేదు.
ఈ పాదయాత్ర 22వ రోజు జరుగుతుంది. మూడు రాజధానులు అని చెప్పేసి ఆ నేకాడికి మూడు రాజధానులు ఎక్కడ కూడా ఏ రాజధాని చేసింది లేదు. ఒక సిబ్బి మట్టేసింది లేదు, ఒక రోడ్డు పోసింది లేదు, ఒక బిల్డింగ్ కట్టలేదు. రాజధాని ప్రాంతంలో 29 గ్రామాల్లో మొత్తం కూడా వేలాది పనిముట్లు ఆగమైపోతున్నాయి, మట్టి కొట్టుకుపోతున్నాయి. ఆయన ఇంత మటుకి 2.5 సంవత్సరాలు ఆయన ప్రభుత్వం వచ్చి ఏం చేశాడు, మా రైతులకు ఏం చేశాడు, ఏ రోజైనా మాకు హామీ ఇచ్చాడా, ఏ రోజు కూడా ఇవ్వలేదు. ఈ పాదయాత్రలో 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు రైతులు పుల్లు పడి నడుస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే చిన్న రాష్ట్రం, భూనిత్యం, మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తం కూడా బాగుండాలని చెప్పేసి మేము పాదయాత్ర చేపట్టాం. ఆయన జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఏమంటున్నాడు, పేదరాష్ట్రంలోండి మేము భూనిచ్చిన రైతులు అండి, ఒకసారి దమ్ముండరా చూసుకుందా, ఎవడు పేదరాష్ట్రం, నువ్వు పోడే పేదరాష్ట్రవి. ఈ రకంగా మమ్మల్ని ఏకాలంగా మాట్లాడుతాం, చిన్నచూపుగా మాట్లాడుతాం, మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇక నుంచి సరే ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మార్చుకోవాలి, మీ నిర్ణయాలు మార్చుకోవాలి. ఏకైక రాజధానికి అమరావతి కొనసాగించేందుకు కూడా మేము వెంకటస్వామి తిరుపతి దేవస్థానం వరకు మేము పోరాడుతాం, వెళ్ళి సాధించుకుంటాను కూడా చెబుతున్నాం. జై అమరావతి. చెప్పండి, మహిళా జేఏసీగా మీరు కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి ప్రకటనకి